గారు షేర్స్ ఎందుకు కడతారా, కొంచెం చెప్తారా? ఆ వర్డ్ లైఫ్ అయ్యాక ఇప్పుడు అడుగుదా? ముందే అడుగుదాం అనుకున్నాను, కానీ మీరు పుల్లీర్స్ చెప్పినట్టు చెప్తారు కదా. చీర్స్ ఎందుకు చెప్తారంటే మందుని నాలుగు రుచి, ముక్కు వాసన చూస్తుంది, కళ్ళు రంగు చూస్తాయి, పాపం చెవులకే ఏమీ తెలియదు, అట్లకి తెలవాలని చీర్స్ అంటారు. ఏం చెప్పారు గురుగారు? ఇది నేను చెప్పలేదు, నేను చెప్పేది వేరే ఇంకోటది. ఐ లవ్ హర్. ఆ కుక్కర్ పల్లి అంతేనా? చేచే, మీ అక్క గౌర్ని. అమ్మో అమ్మో అమ్మో, ఏం చేస్తున్నారా? నడి రోడ్డు మీద పబ్లిక్ గా నిర్భయంగా మందు కొడుతున్నారా? అసలు ఈ దేశం ఏమైపోతుంది, ఈ దేశం ఏమైపోతుంది అని అడుగుతున్నాను నేను. నువ్వా? నేనే. అమ్మా రాయ్, ఆ చెప్పు దొరికిపోయానుగా. పాకిస్తాన్కి మన దేశ రహస్యాలు అమ్మలేదు, ఆల్ఖైదాకి మాకు ఏ సంబంధం లేదు, వరల్డ్ ట్రేడ్ సెంటర్ మేం కోల్చలేదు, లుంబిని పార్క్ లో, గోకుల్ షాట్ లో, పద్మావతి ఎక్స్ప్రెస్ లో, మొన్న ఢిల్లీలో బాంబులు మేం పెట్టలేదు, నడుంగు బాంబులు కట్టుకు మేం తిరగటం లేదు, ఆయుష అచ్చకేసిలో లేనేం లేము, జస్ట్ రమ్ములో థమ్సప్ కలిపామంతే. అంత పెద్ద తప్ప అనేది అలాంటి పెద్ద పెద్ద అన్ని చూడరా, ఇలాంటి సిన్ని ఎందుకు పడ్డాడు పడిపోయాడు. ఇంకో పెగ్గేస్తే నువ్వు కూడా పడతావు. అలాగే అబ్బెల్ నొప్పు ఎదురుకని పదండి. అక్క నాకు ఆకలి కాలే, నేను భోంచేయను. మీరే నా భోంచి ఎదురుకని రండి. నాకు అర్థమైంది, వెంకటేశం చీర్స్ ఎందుకు చెప్తారని అడిగాడు, చెప్తే అర్థం అవుదని సాగి చూపించాను అంతే. సారీ, ఐ లవ్ యూ. నువ్వు ఒప్పుకుంటే తాగుడు మానేస్తాను. అంటే 50% ఒప్పుకున్నట్టే. అమ్మా, ఎవడు ఈడవడం మధ్యలో లైన్లో పెట్టారు. హలో, ఎరా ఎదవా, ఆయన కాగలేవా? ఓనుంది కదా అని ఓ నొక్కేది కదా, చెప్పాడు ఏంటో తగలడు. ఫోన్ పెట్టాడు, చంపేస్తా నిన్ను. అమ్మా, మళ్ళీ లైన్ లోకి వచ్చేస్తా ఏమిట్రా నువ్వు. ఒరే కార్లో నీళ్ళు మర్చిపోకండి. అది ఏంట్రా, నేను కొంపలాడిపోయే వాళ్ళ కనపడతాను, నీకు చంపేస్తాను. అదవా ఫోన్ పెట్టి పెట్టేదాబానా. హలో, నేనాయ్ బాబు రాజానగరం కనకరాజుని. ఇందాక నిన్ను రై చేస్తాను, మధ్యలో ఇంకొకటి వచ్చేస్తాను లైన్ లోకి. ఏంటి బాడీ బాగా హీట్ ఎక్కువైపోయింది బాబు, ఎప్పుడు రమ్మంటావు హైదరాబాద్? బస్సు ఎందుకే బాబు, రాజమండ్రి వెళ్ళి ఫ్లైట్ ఎక్కువచ్చేస్తానా. ఏమండి గురుగారు, నమస్కారం అండి. ఎవరు? మిమ్మల్ని ఎక్కడో చూశానండి, రాజమండ్రిలోనా పెద్దపల్లిలోనా? మధ్యలో రాజానగరంలో చూసుంటా. అయ్యి బాబు, రాజానగరంలో మాది రాజానగరం అండి బాబు. మీ అబ్బా ఫోన్ తీరా. ఇది నా రింగ్ ఇస్తానండి, మీరు ఉండండి బాబు. హలో, నేనే రాజానగరం కనకరాజు మాట్లాడతాను, చెప్పబోయ్ బాబు. పెట్టలో భద్రం ఫిగర్స్ ఏమైనా ఉన్నాయా? 5 పెర్సెంట్ బాగుంటాయా? ఎరగుంటుందా? పేరేంటి? కల్పన. అయితే కలిపోయాయి బాబు. ఇదిగో ఓ విషయమయ్యా, నేను మాత్రం అక్కడికి రానాయి బాబు. ఇక్కడ రైడింగ్ గీడింగ్ జరిగిందనుకో, ఇదిగో నేను మన ఊరేళ్ళకు ముందు టీవీలో కనపడిపోతాను, పరుగుపోద్ది. నువ్వు డ్రైవర్ ఇచ్చి ఓ కార్ లో పంపించాయి. నేను ఎక్కడున్నానంటావా? ఎక్కడంటే ఇదిగో ఇక్కడ ఒక ఎర్ర కారు ఉంది, దాని మీద ఓ కాకు కూకుని ఉంది, అక్కడికి రా. అది వెళ్ళిపోతే వెళ్ళిపోద్ది. ఒక నువ్వు లైన్ లో ఉండు గురుగారు, మీరు కొంచెం అడ్రస్ చెప్పరా. ఏమండి, శ్రీ సిద్ధి వినాయక క్లాత్ స్టోర్ దగ్గర ఉన్నాం, మణికొండ బి బ్లాక్ దగ్గరలో ఉన్నారు, స్ట్రైట్ గా వచ్చేయండి. అయ్ బాబాయ్, ఒరే నాయుడు,
గురుగారు ఈ మన రాజనగర నాయుడు ఆ రోజు నుంచుకున్నారు చూడు అది ఈడేనండి బాబు వస్తాను అంటారు నాకెందుకురా ఏమయ్యా ఈ చొల్లిగడి చల్లదు లేడండి వీడు పేరు వచ్చేసినట్టు ఎక్కడో చూశానే ఎర్ర టీషర్టు మా చెల్లి లక్ష్మి పక్కన దాని ఫ్రెండ్ మాధవి లక్ష్మి ఫ్రెండ్ కదా వాడు ఫిగర్ అంటున్నాడు రైడింగ్ అంటున్నాడు కారులో ఈ అమ్మాయి వచ్చింది ఇదే తేడాగా ఉంది నువ్వు లక్ష్మి ఫ్రెండ్ కదా అవును సార్ నా పేరు మాధవి ఆగనా ఇదేంటి ఈడికి అరకేనండి వెళ్ళపోతే పోయింది చాలా కూడా దొబ్బేసిండి ఈ అసలు రాజానగరమేనా ఒరే ఆగరా నా బాడీ ఈ దిక్కుపోయి చచ్చిపోతాను నేను